పేతురు రాసిన మొదటి పత్రిక 5:5-6 చిన్నలారా, మీరు పెద్దలకు లోబడినుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనడి. గత 2 వారములు అహంకారము దీన మనస్సు అంటే దాని గురించి మనం చూసుకున్నాం. ఈ దినాన కూడా దీని గురించి చూద్దాం. వచ్చే ఇంకో 2 వారాలు కూడా దీని గురించి మనం చూసుకోబోతున్నాం. అహంకారము దీన మనస్సు ఈ రెండు కూడా మానవుల్లో ఉండేటువంటి లక్షణాలు. ఒకటి దేవుడు ఇష్టపడేటువంటిది, ఒకటి సాతాను ఇష్టపడేటువంటిది. ఒకటి దేవుడు అసహించుకునేటువంటిది, దేవుడు ఎదిరించేటువంటి లక్షణం ఇది అహంకారము దీన మనస్సు. రెండు కూడా స్వభావానికి రెండు కూడా వ్యతిరేకమైనటువంటివి. ఒకటి సాతాను సంబంధమైనటువంటిది, మరొకటి దైవ సంబంధమైనటువంటిది. రెండు కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అక్కడ బైబిల్లో పేతురు అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు అనగా దీన మనసు కలిగినటువంటి వారికి ఆయన కృపనిస్తాడని చెప్తున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. చూడండి, దేవుడు వ్యతిరేకించేటువంటి కార్యాలు, దేవుడు అసహించుకునేటువంటి కార్యాలు కొన్ని ఉంటున్నాయి. అవి మనలో లేకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి మనలో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని కూడా ఎదిరిస్తాడని వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుడు అహంకారులను ఎదిరించి, దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడని చెప్పట్లేదు, అహంకారులను ఎదిరించి. అంటే ఆ స్వభావం ఎవరిలో అయితే కనబడుతుందో వారిని దేవుడు ఎదిరిస్తాడని వాక్యంలో పేతురు చెప్తున్నాడు. అందుకే నీ రెండు కూడా చాలా చాలా ప్రాముఖ్యం అంటున్నాం. ఒకసారి మనం గుర్తించాం, అది ప్రతి వారిలో కూడా ఎంతో కొంత కనబడుతుంది. ఎందుకంటే అది సాతాను సంబంధమైనటువంటిది. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని కూడా సాతానుడు దాన్నే ప్రేరేపించాడు. శరీరాశ నేత్రాశ జీవపుడంబం, ఏదైతే యోహాను తన పత్రికలో శరీరాశ నేత్రాశ జీవపుడంబం అంటాడో అది ఏదైనా తోటి లక్ష్యంగా మనం చూస్తాం. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఆదాము అవ్వల ఆ రోజున దేవుడు కాదని, దేవుడు వద్దని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫలాన్ని వాళ్ళు తిన్నారు. వాళ్ళు తినే దగ్గర నుండి పాపం లోకంలోనికి వచ్చింది. ఇప్పుడు ఆదాము ద్వారా జన్మించిన మనందరము కూడా ఆ స్వభావంతో జన్మిస్తున్నాం. మనం మనలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని, అహంకారం మనం గుర్తించాల్సి ఉంది. నేను ఎప్పుడు చెప్తాను చూస్తారా, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలంటే ఆ ప్రాబ్లంని మనం ప్రాబ్లంగా గుర్తించాల్సి ఉంది. ఒక మనిషిలో జబ్బు ఉన్నప్పుడు, అది ప్రాణాంతకమైనటువంటిది అయినప్పుడు ఆ జబ్బుని అది ప్రాణాంతకమైందిగా దాన్ని గుర్తించాలి. అప్పుడే దాని తగ్గ మెడిసిన్ మనం వాడతాం. అది కనుక అంత పెద్ద డేంజర్ కాదులే అనుకుంటే ఆ టెంపరీ లీఫ్ కోసం చిన్న చిన్న ఏదో ట్యాబ్లెట్స్ వాడేసి ఆ తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతామేమో, కానీ జబ్బుని మాత్రం నివారణ మనం పొందాం. అయితే చూడండి, మన క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కొన్ని కొన్ని కార్యముల గురించి బైబిల్ ఏ పేరు పెట్టి పిలుస్తుందో మనం ఆ పేరు పెట్టి పిలవడం మానేసాం. అందుకు ఇప్పుడు ఏమవుతుందంటే మనం వేరేగా ఫ్యాన్సీగా చిన్న చిన్న పేర్లు పెట్టేస్తున్నాం, కానీ బైబిల్ ఆ పేరు పెట్టి పిలవట్లేదు, కానీ మనం ఆ పేరు పెట్టి పిలుస్తున్నాం. అప్పుడేమవుతుందంటే నిజంగా దానికి సొల్యూషన్ ఎక్కడ ఉంది, బైబిల్లో ఉందో ఆ సొల్యూషన్ కూడా మనం వెతకం. ఎందుకంటే మనం వేరే పేరు పెట్టాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఏదో టెంపరీగా చూసుకుంటున్నాం. మనలో కొంచెం అహంకారం ఉన్నప్పుడు, బైబిల్ అహంకారం అంటున్నప్పుడు దాన్ని అహంకారంగానే మనం చూడాలి. అప్పుడే దాని నుండి మనం విడుదల పొందగలుగుతాం. అది అహంకారం కాదన్నట్లుగా ఏదో పట్టుదలనో లేదంటే ఇంకేదోనో మనం పేరు పెట్టి పిలుచుకుంటుంటే, యాక్చువల్ అది గర్వం అయినప్పుడు అది గర్వం కాకుండా మనం అది పట్టుదలనో లేదా విల్ పవర్ అనో లేదా వేరే ఏదో పేరు పిలిచాం అనుకోండి, మనం ఆ అహంకారం లోపలే దాచుకుంటున్నాం. ప్రాబ్లం ఏంటంటే అహంకారము నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కంటే నిన్ను ఎక్కువగా పాడు చేస్తుంది. అందుకే మనం అహంకారం అంటే మనం లేకుండా చూసుకోవాలి. అహంకారం ఉన్నప్పుడు నాకు గర్వం ఉందనుకోండి, సపోజ్ ఒకవేళ నాకున్నటువంటి గర్వాన్ని బట్టి మీ అందరికీ టెంపరీ కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో, కానీ యాక్చువల్గా పర్మనెంట్గా అది నన్ను ఎక్కువగా పాడు చేస్తుంది. అందుకే నేను చూడండి, ఎవరిలో గర్వం ఉందని ఇతరులు ఉన్న గర్వాన్ని గురించి మనం వెతడం కంటే అది మనలో ఉందేమో అని మనం కనుగొనాలి. ఎందుకంటే అది అందరికంటే ఎక్కువగా నిన్నే పాడు చేస్తుంది. అది ఎవరిలో ఉంటే వాళ్ళని పాడు చేస్తుంది. ఎవరైతే అహంకారం ఉంటుందో ఆ వ్యక్తిని పూర్తిగా దేవుడు సపోర్ట్ చేయడంట. దేవుడు కృప దీనిలోకి దేవుడు కృపనిస్తాడంటే అర్థం ఏంటంటే అలాంటి వారికి దేవుడు సపోర్ట్ చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడని అర్థం. అదే దాని ఆపోజిట్ గర్వం ఉంటే దేవుడు ఎదిరిస్తాడంటే యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, దేవుడు ఎదిరించినప్పుడు మనం చేసేది ఇంకేమి,
లేదు. అందుకనే చూడండి, మనం దేవుని కృపను పొందుకోవాలి కానీ దేవుడు ఎదిరించిన స్థితిని మనం ఉండకూడదు. అందుకని పేతురు కూడా మాట్లాడుతున్నాడు, అహంకారం ఎందుకు ఉండకూడదో చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు, దేవుడు దీనులకు కృపను ఇస్తాడు. మరొకసారి అక్కడ చూసి చదువుదాం, మీరందరూ ఎదుటవాని ఎడల దీన మనసున వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, చూ నా మాట ప్రాముఖ్యం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి. నేను దీన మనసు కలిగి ఉన్నప్పుడు అది చూడ్డానికి ఒక వ్యక్తికి నేను లోబడుతున్నానేమో అనిపిస్తుంది, చూడడానికి అది అలాగనే కనబడుతుంది. అందుకే నేను ఏ మనిషి కూడా మరొక మనిషి కింద లోబడ్డానికి ఇష్టపడ్డు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే నేను ఓ వ్యక్తికి లోబడుతున్నప్పుడు నేను ఆ వ్యక్తికి లోబడుతా అనుకుంటాను, కానీ నేను దేవుని యొక్క చేతి కింద ఉండి దేవుడు లోబడమన్నాడు కాబట్టి నేను లోబడతాను ఎవరు అనుకోవట్లేదు. అందుకేనంటే మనుషులు ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది, దీనత్వంటిది బలహీనలకు ఉండాల్సిన లక్షణం అనుకుంటున్నాం మనం. అంటే దేనికి పనికిరాని వాడు, అంత జ్ఞానం లేనివాడు, అంత సామర్థ్యం లేనివాడు, అల్పమైన స్థితిలో ఉన్నవాడు దీన మనసు కలిగి ఉండాలనుకుంటున్నాం. కానీ బైబిల్ ప్రకారం మనం చూస్తే దీన మనసు అంటువంటిది బలహీన లెక్క లక్షణముగా బైబిల్ చెప్పట్లేదు. దీన మనసు అంటువంటిది బలవంతు లెక్క లక్షణము, ఆత్మ సంబంధంగా బలమైనటువంటి వారు మాత్రమే దీన మనసు అంటువంటి స్థితిని కలిగి ఉండగలుగుతారు. ఆత్మ సంబంధంగా బలహీనమైనటువంటి వారు, వారికి ఉన్న బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అహంకారాన్ని ధరించుకుంటాం. అంటే నేనింటి నాకు తెలిసినప్పుడు, నా స్థితి నాకు తెలిసినప్పుడు, నా వాల్యూ నాకు తెలిసినప్పుడు ఎదుటివానికి లోబడ్డానికి నేను పెద్దగా డౌట్ పడను, లోబడ్డానికి కష్టపడను. ఎందుకంటే నా వాల్యూ నాకే ఉంటుంది, నా వాల్యూ నాకు ఉన్నప్పుడు ఏ మనిషి కింద ఉండడానికి అనిస్తే నష్టపడతాను. కానీ ఎప్పుడైతే ఎవరికి వాళ్ళకి వాళ్ళని గూర్చి తక్కువ అంచనా వాళ్ళకు ఉంటుందో అప్పుడేంటంటే ఒక వ్యక్తి కింద లోబడడానికి ఇష్టపడం. ఎందుకంటే నన్ను వ్యక్తికి లోబడుతున్నప్పుడు 10 మంది నన్ను చూసినప్పుడు నా గురించి అల్పముగా అనుకుంటారేమో అని అది దీన మనసు అంటే ఒక బలహీనమైన లక్షణంగా భావించి ఎవరు కూడా లోబడ్డానికి ఇష్టపడం. కానీ నేను చెప్తున్నాను చూడండి, బైబిల్ చూస్తే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, దీన మనస్సు అనేటువంటిది బలహీన లెక్క లక్షణం కాదు, బలవంతు లెక్క లక్షణం. దేన్ని కంట్రోల్ చేయని వాడు ప్రధానికి బెండ్ అవుతాడు, దీన మనసు కంట్రోల్ ఉంటుంది కాదు. అన్నీ నా కంట్రోల్ ఉందన్నప్పుడు, నా మనసు నా కంట్రోల్ ఉందన్నప్పుడు, నాదంతా కూడా నా కంట్రోల్ ఉందనుకున్న వాడు సమస్తాన్ని కంట్రోల్ పెట్టగలిగేటువంటి వాడే దీన మనసు కలిగి ఉండగలుగుతాడు. ప్రతిదీ నా కంట్రోల్ లేదేమో అని ఉండదేమో అని భయపడేటువంటి వాడే ప్రతిదీ కంట్రోల్ పెట్టుకోవాలని చూస్తాడు. కాబట్టి ఆ ఇదిలో ఏంటంటే కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నంలో అహంకారాన్ని ప్రదర్శిస్తుంటాను. ఎందుకంటే నేను అనుకున్నటువంటిది జరిగినప్పుడు నేను దాన్ని ఫేస్ చేసేటువంటి ధైర్యం నాకు లేదు, కాబట్టి నేను అహంకారం ప్రదర్శిస్తుంటాను. గమనించండి, అందుకని ఈ విషయంలో మనసు నూతన పరుచుకోవాల్సి ఉంది మనం. సో ఇప్పుడు దీన మనసు కలిగి ఉండాలి, ప్రభు నాకు దీన మనసు దయచి అంటే మీరు ప్రార్థన చేస్తే దీన మనసు రాదు. గమనించండి, కొన్ని విషయాల్లో మనం యాక్చువల్గా మనమే విధేయత చూపి చేయాల్సి ఉండగా, ఇమ్మీడియట్గా లోబడి చేయాల్సి ఉండగా మనం చేయడం మానేసి ప్రార్థన చేయమంటాం. దీన మనసు అంటే అందులో ఒకటి, ప్రభు నాకు దీన మనసు దయచే, ప్రభు నీకు దీన మనసు దేవుడు నీకు ఇవ్వడు, దేవుని యొక్క బలిష్టమైన చేతికి దీన మనసుకులా ఉండుడి అని చెప్తుంది. దాని కొరకు ప్రార్థన చేయమని చెప్పట్లేదు బైబిల్, ఉండమని చెప్తుంది. ఇప్పుడు కొన్ని ఏదైతే మనం చేయగలమో మనం ఇమ్మీడియట్గా అది చేయడం మానేసి ఆ చేయాల్సిన ఆ ప్లేస్లో ప్రార్థన దాన్ని పెట్టేసి ప్రార్థన చేయండి నేను మారుతాను అంటాం. కొన్ని విషయాల్లో నువ్వు మారడానికి కావాల్సింది ప్రార్థన కాదు, అది నువ్వు అనుకోని వెంటనే డిసిషన్ తీసుకొని దేవునికి లోబడి ఉండడం, అది కావాల్సింది మనకి. ఇక్కడ కూడా పేతురు అన్నాడు దీన మనసుకలు లోబడి ఉండండి, దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసుకలు ఉండి, ఎవరికి వాళ్ళే దీన మనసుకులు ఉండమని బైబిల్ చెప్తుంది. నేను మిమ్మల్ని దీన మనసు నేను మీకు దయచేసేది కాదు, నేను మిమ్మల్ని బెండ్ చేస్తే మీరు బెండ్ అయితే, నేను మిమ్మల్ని లోబడమని చెప్తే మీరు లోబడితే దానివల్ల మీకు ఆశీర్వాదమే ఉండదు. కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బైబిల్ నాకు చెప్తుంది కాబట్టి నేను లోబడాలని చెప్పేసి లోబడి ఉంటే అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. అందుకని బైబిల్ అంటుంది చూడండి, దేవుడు ఎదిరిస్తే బైబిల్ చెప్తుంది, దేవుడు కనుక మీకు దీన మనసును కలిగిస్తే అంటే మిమ్మల్ని అంచివేస్తే అప్పుడు మీరు తగ్గించుకున్నప్పుడు దానివల్ల మీకు ఆశీర్వాదం ఉండదు. కానీ దేవుడు మిమ్మల్ని బెండ్ చేయకముందే మీరే ప్రభువా నేను లోబడతాను, ఎందుకంటే నీ చేతి కింద ఉన్నాను కాబట్టి, నువ్వు తగిన కాలం ఇచ్చేస్తున్నావు కాబట్టి, 10 మందికి చూడడానికి అది ఎలా కనబడినా సరే పర్లేదు, నేను మాత్రము లోబడతాను అని దీన మనసు కలిగి ఉండటువంటిది గొప్ప ఆశీర్వాదం. దీన మనసు కలిగిన వాడు ఎప్పుడు కూడా అలాగే ఉండడు. నేను తగ్గించుకున్నప్పుడు 10 మంది నా గురించి తక్కువగా అనుకుంటారేమో, ఒకవేళ మీరు నాకు లోబడ్డారనుకోండి, అది బయట వాళ్ళు చూసినప్పుడు ఏంటండి ఈయనకి అందరూ లోబడతారు ఏంటండి, ఆయన చెప్పింది వాళ్ళందరూ చేస్తున్నారు ఏంటండి అని బయట వాళ్ళు అనుకోవచ్చేమో.
కానీ మీరు బయట వాళ్ళ కోసం ఆలోచించి నేను పలానా వాళ్ళకి లోబడితే ఆయన చెప్పింది నెలని చేస్తుంటే లోకం నా గురించి ఏమనుకుంటుందని మీరు లోకం కోసం ఆలోచిస్తే హెచ్చించేటువంటి దేన మనస్సు కింద మీరు లేరని అర్థం. ఎందుకంటే లోకం దృష్టిలో దేన మనసు అనేటువంటిది అది బలహీనమైనటువంటిదిగా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మనం కూడా అదే క్రిస్టియన్స్గా మనం కూడా అదే అనుకుంటున్నాం, కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఆత్మ సంబంధంగా బలవంతులే దేన మనసు కలిగి ఉండగలుగుతారు. బలమైనటువంటి వారే దేన మనసు అనే స్వభావాన్ని ధరించుకోగలుగుతారు. ఆత్మ సంబంధంగా బలహీనమైనటువంటి వారు దేన మనసును ధరించుకోలేరు. దేన మనస్సు అనేటువంటిది మనకున్నటువంటి ప్రాబ్లం. అది బేసిక్గా లోకంలో ప్రాబ్లం సహజంగానే ఉంది. ఇప్పుడు చర్చస్లో కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చర్చలో కూడా ప్రాబ్లం ఉంది. అందుకని చూడండి, ఇక్కడ పేతురు విశ్వాసులు రాస్తున్న విషయాన్ని చూడండి, గుర్తించండి. అహంకారం అనేటువంటిది ఎప్పుడు కూడా సాతాను సంబంధమైనటువంటిది. సాతాను సంబంధం ఇంతమంది చెప్పాను చూసారా, రెండు వారాల క్రితం మీకు చెప్పాను. అహంకారం అంటే ఫస్ట్ స్టార్ట్ అయిందే సాతాను దగ్గర. దేవుని తర్వాత సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి సాతానుడు దేవుని పొజిషన్కి వెళ్ళాలనుకున్నాడు, ఆశపడ్డాడు. దేవుడు ఆయన మనస్సును ఎరిగి దేవుడు పూర్తిగా తృణీకరించి పరలోకంలో నుండి కిందకి తోసేశాడు. ఉన్నదాన్ని కాస్త కోల్పోయాడు. చూడండి, బైబిల్లో ఎవరిని కూడా అహంకారం అనేటువంటిది ప్రమోట్ చేసింది బైబిల్లో లేనే లేదు. ఇంకా నిజమైనటువంటి హెచ్చు అనేటువంటిది దేవుని దగ్గర నుండి వస్తుందని బైబిల్ చెప్తుంది. తూర్పు నుండి కానీ పడమ నుండి కానీ రాదు, అది దేవుని దగ్గర నుండే వస్తుందంట. ప్రమోషన్ అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటిది. అందుకనే బైబిల్ పేతురు అన్నాడు ఇక్కడ, దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మీరు దేన మనసు కలిగి ఉండండి. ఒక వ్యక్తికి లోబడుతున్నా కూడా నువ్వు యాక్చువల్ వ్యక్తి కింద లేవు, నువ్వు దేవుని చేతి కింద ఉండి దేవుడు లోబడమన్నాడు కాబట్టి లోబడుతున్నావు. అప్పుడు ఆ వ్యక్తి మెచ్చుకోవచ్చు మెచ్చుకోకపోవచ్చు. దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు లోబడుతున్నప్పుడు దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. హెచ్చించేది వ్యక్తులు కాదు కాబట్టి వ్యక్తుల కొరకు ప్రయాసపడకుండా దేవుడు చెప్పింది చేయడానికి మనం ప్రయాసపడాల్సి ఉంది. ఇప్పుడు దేవుడి సలహాలను మనం చెప్తున్నాడు, మీరు లోబడండి దేన మనసు కలిగి ఉండని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని ఆలోచనకు లోబడితే దేవుడు తగిన కాలం వచ్చిన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు అందుకే నన్ను అది అహంకారం అనేటువంటిది సాతాను సంబంధమైనటువంటిది. దేన మనసు అంటే దేవుని దైవ సంబంధమైనటువంటిది. యేసుక్రీస్తు చాలా సందర్భంలో ఆయన దేన మనసు కలవడం విషయం ఆయన చెప్పడం బైబిల్లో మనం చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనలారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని చెప్పినప్పుడు నేను సాత్వికుడను దేన మనసు గలవాడు అంటున్నారు ఆయన. చూడండి, దేవదేవుడయ్యి ఉండి ఆయన అంటున్నాడు నేను దేన మనసు గలవాడిని. ఎవరు చెప్తున్నారు తెలిసిన మాటని? ఒక సాధారణ మనిషి దగ్గరకు వచ్చి ఆ మాట చెప్తున్నారు, నేను దేన మనసు గలవాడిని అని. ఒక మనిషి దగ్గర దేవుడు తన యొక్క దీనత్వాన్ని చూపించుకుంటున్నాడు ఆయన, అది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తే నేను దేన మనసు గలవాడు అని చెప్పేసి సృష్టి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు సృష్టిమైనటువంటి మనము ఇంకెంతో దేన మనసు కలిగి ఉండాలి ఆలోచించాను. నేను సాత్వికుని దేన మనసు కలవాడని అంటున్నారు. యేసుక్రీస్తు చాలా సందర్భముల్లో ఆయన దీనత్వాన్ని చూపించడానికి ఒక శిష్యులకి మాధుర్ని సెట్ చేయడానికి కూడా చాలా సందర్భంలో కావాలని కొన్ని కార్యాలు చేయడం బైబిల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు దీని గురించి ఏమన్నా ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మార్క్స్ వార్త 9:31 నుండి చూద్దాను. ఏలైనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగా భయపడిరి. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితోనొకడు వాదించిరి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఆయనకు మరణాన్ని గురించి చెప్తున్నారు. నేను ఇలా త్వరలో చనిపోతాను, నేను మరలా తిరిగి లేస్తానని యేసుగా చెప్పినప్పుడు యేసుగా చెప్పిన మాటల్లో ఉన్నటువంటి అర్థము వాళ్ళు గ్రహించలేదని బైబిల్ చెప్తుంది. ఆయన మరణం గురించి మాట్లాడినప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఆయన ఎందుకు చనిపోతున్నాను, దాని గురించి వాళ్ళకి పూర్తి అవగాహన వాళ్ళకి లేదు యాక్చువల్గా అయితే ఆ రోజున. కానీ ఒక విషయం వాళ్ళకి అర్థమైంది, యేసుక్రీస్తు మాత్రం త్వరలో మన నుండి వెళ్ళిపోతాన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకనే అది చెప్పిన తర్వాత వాళ్ళ విషయం అర్థం కాలేదు. కానీ వాళ్ళు వేరే ఊరికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు గ్రహించిన విషయం ఏంటంటే వాళ్ళు వెళ్తూ ఉంటుండగా మార్గంలో వాళ్ళు ఎవరు గొప్పవారన్న విషయాన్ని వాళ్ళు వాదించుకుంటున్నారంట. వారిలో ఎవరు గొప్పవాడని వాళ్ళు వాదించుకుంటున్నారు. ఎందుకు వాదించుకుంటున్నారంటే ఎప్పటివరకు యేసుక్రీస్తు ప్రతిదీ ఉండి చేశారు, యేసుక్రీస్తు నాయకుడు ఉన్న ప్రతీకారం చేశారు, ఇప్పుడు ఆ ఫస్ట్ పొజిషన్లో ఉన్న నాయన ఇప్పుడు వెళ్ళిపోతానని చెప్పినప్పుడు రన్ ఆటోమేటిక్గా అంటే ఆ ప్లేస్ నెక్స్ట్ ఎవరు భర్తీ చేస్తాను, దాని గురించి ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మొదలైనవి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఏంటంటే మనం అందుకంటే చూడండి, మన వాల్యూ మనకు తెలియాలి.
దేవుడు మనకి ఎంత వాల్యూ ఇచ్చాడో మనకు తెలిస్తే హై ప్లేసెస్ కోసం, హై పొజిషన్స్ కోసం మనం ఎప్పుడూ కూడా ఫైట్ చేయనే చెయ్యం. ఒకటి నీకు కలిగి ఉన్నా, ఒకటి నీకు కలగకపోయినా, ఒక వ్యక్తి నేను గౌరవించినా గౌరవించకపోయినా, నీ వాల్యూకి మాత్రం డోకా ఉండదు అన్న విషయాన్ని మనసులో స్థిరపరచుకోండి. ఒక వ్యక్తి నన్ను గౌరవించినంత మాత్రాన క్షణంగా నాకు వాల్యూ తగ్గదు. ఎందుకంటే నా వాల్యూని డిసైడ్ చేసేది నన్ను గౌరవించేటువంటి వాళ్ళు కాదు, నా వాల్యూని డిసైడ్ చేసేటువంటిది మనల్ని సృష్టించేటువంటి వాడు. మీ వాల్యూని డిసైడ్ చేసేది మిమ్మల్ని సృష్టించినటువంటి వాడు. కాబట్టి ఈ మధ్యలో ఉండేటువంటి వ్యక్తుల ద్వారా మీ వాల్యూ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయకండి. నిజంగా మీ వాల్యూ తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని తయారు చేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్తే మీ వాల్యూ ఏంటో ఆయన చెప్తాడు. ఆయన ఆల్రెడీ బైబిల్లో చాలా సందర్భంలో మన వాల్యూ ఏంటని చెప్పాడు. మన వాల్యూ ఏంటని చెప్పిన తర్వాత, మనకి ఎంత వాల్యూ ఉందో ఆయన చెప్పి చూపించిన తర్వాత, మరలా మన మనుషుల దగ్గరికి వెళ్ళి మన వాల్యూని చూపించిన ప్రయత్నం చేస్తున్నాం. మన వాల్యూ ఏంటని వారి నుండి తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. చాలా పొరపడ్డారు. ఎప్పుడైతే నీ వాల్యూ అంటే నీకు ఎంత వాల్యూ అంటే ఇతరుల ద్వారా తెలిసిన ప్రయత్నం చేస్తున్నావో అప్పుడే నువ్వు పోరాడతావు. ఇతరులు నీ వాల్యూని గుర్తించినప్పుడు వాళ్ళు గుర్తించడం కొరకు నువ్వు వాళ్ళతో ఫైట్ చేస్తుంటావు. అదేమవుతుంటే అది అహంకార రూపంలో బయట కనబడుతుంది. ఇక్కడ కూడా ఏసుక్రీస్ వెళ్ళిపోతున్నారు, నెక్స్ట్ ఎవరన్నా దాని గురించి ఇక్కడ ఫైటింగ్ మొదలైంది, వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్ మొదలైంది. ఏసుక్రీస్ లేకుండా సృష్టి ఏది చేయలేరు యాక్చువల్గా. నేను ఏసుక్రీస్ వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఏసుక్రీస్ వెళ్ళిపోతున్నాను అన్న బాధ కంటే ఏసుక్రీస్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఆ ప్లేస్ భర్తీ చేసి ఎవరన్నా దాని మీద వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్ మొదలైంది. కూర్చు కింద చదువుకుందాం చూడండి. ఏసుక్రీస్ చెప్తున్నారు, అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండ గోరిని ఎడలా. గమనించండి, ఎవడైనను మొదటివాడై ఉండ గోరిని ఎడలా, ఏం చేయాలో చెప్తున్నారు. కూర్చోండి. ఫస్ట్ ప్లేస్ అంటే అందరికి ఇష్టమే, మంచి పొజిషన్ ఉండాలని అందరికి ఇష్టమే. మనం చేస్తున్న ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో మంచి పొజిషన్ ఉండాలని ప్రతి వారం కోరుకుంటాం. మనం ఉంటున్న చోట్ల మంచి పొజిషన్ ఉండాలని ప్రతి వారం కోరుకుంటాం. అది ఆశపడడం తప్పులేదు. ఎందుకంటే ఉండగోరితే అంటున్నారు, ఉండగోరితే తప్పు చేసిన ప్రభు చెప్పలేదు. అక్కడ ఎవరైనా సరే మొత్తవారికి ఉండాలనుకుంటే అన్నారంటే ఉండాలని ఆశపడడం తప్పులేదు, కానీ దాన్ని ఏ రీతిగా నువ్వు తీర్చిన ప్రయత్నం చేస్తావు అంటే అది ప్రాముఖ్యం. ఉండడం గురించి తప్పు అట్లా తీసుకెళ్ళి, ఎందుకంటే ఉండగోరిని ఎడలా, ఎవరు ఉండకూడదు అని ఏసుక్రీస్తు చెప్పలేదు. ఒకవేళ ఒకరికి ఉండగోరితే దానికి మార్గం ఏంటో నేను చెప్తాను వినండి అంటున్నారు. కాబట్టి అంటున్నారు, ఆయన అంటున్నారు, ఎవడన్నా మొదటివాడై ఉండ గోరినెడలా, వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుండై ఎండవల్లని చెప్పారని చూడండి. ఏసేమంటే అంటే ఆయన అంటున్నారంటే నువ్వు నిన్ను తగ్గించుకుంటే నువ్వు హెచ్చం పడతావు అంటున్నారు ఏసుక్రీస్తు. ఎంతగా నువ్వు తగ్గుతావో అంతగా నేను హెచ్చిస్తాను అంటున్నారు. అందుకే చూడండి, పైకి వెళ్ళడానికి దేవుని దగ్గర ఉన్న మార్గము పైకి వెళ్ళడం కాదు. లోక ప్రకారం చూసుకుంటే పైకి వెళ్ళాలంటే ఇంకా నువ్వు మెట్లు ఎక్కుతూ ఉండాలి. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎంత పైకి వెళ్ళాలనుకుంటున్నావో అది నువ్వు అంత కిందకి వెళ్ళాలి. నువ్వెంత కిందకి వెళ్తావు అన్న దాన్ని బట్టి నువ్వు ఎంత పైకి వెళ్తావో నేను డిసైడ్ చేస్తాను అంటున్నారు ఏసుక్రీస్తు. అందుకని హెచ్చంబడటానికి మార్గము పైకి కాదు, హెచ్చంబడడానికి మార్గము కిందకి. అందుకని మనం ఏం చేయాలంటే హెచ్చంబడడానికి ఆశ ప్రతి వాళ్ళకు ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు అందరికీ ఉంటుంది. లేదు అని కనుక మీరు ఎవరు చెప్తే మీరు అబద్ధమార్తని చెప్పేస్తాను. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఆశ ఉంటుంది, మంచి స్థితిలో ఉండాలని ఆశ ప్రతి వాళ్ళకు ఉంటుంది, మంచి బట్టలు వేసుకున్న ఆశ ప్రతి వాళ్ళకు ఉంటుంది, మంచి ఇంట్లో ఆశ ఉంటుంది, మంచి పొజిషన్ ఉండాలని ఆశ అందరికీ ఉంటుంది. ఆ తప్పేమీ లేదు, ఎందుకంటే దేవుడే దాన్ని ఆశపడుతున్నాడు. కానీ దాని కొరకు మనం ఎంచుకునేటువంటి మార్గం ఏంటో దేవుడు చెప్తున్నప్పుడు మనం దానికి లోబడాల్సి ఉంది. దేవుడు అన్నాడు, నువ్వు ఎంత పైకి వెళ్ళాలనుకుంటున్నావో ఫస్ట్ నేను చెప్తున్నాను, నేను పైకి తీసుకొస్తానన్న మాట నువ్వు నమ్మితే నేను చెప్తున్నాను కిందకి వెళ్ళు. నువ్వెంతగా తగ్గించుకుంటావో అంతగా తగిన కాలం వచ్చిన నేను హెచ్చింపజేస్తాను. అంటే తగ్గించుకునేటువంటి వాడు ఎప్పుడు కూడా తగ్గించుకుంటూనే ఉండడు. ఓ టైం వచ్చినప్పుడు దేవుడు ప్రతిదాన్ని కూడా తిరిగేస్తాడు. దేవుడు ఆ నిచ్చెన తిరిగేసినప్పుడు అందరికంటే కిందన్న వాడే దేవుడు తిరిగేసినప్పుడు పైకి వస్తాడు. అది దేవుడు అన్నాడు, ఆ టైం నేను పెట్టాను అన్నాడు. అయినా చూడండి, తగ్గించుకోవడానికి ఎప్పుడు కూడా మనం సిగ్గుపడకూడదు. తగ్గించుకోవడానికి అంటే కొన్ని కార్యాలు చేయడానికి మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. కొన్ని కార్యాలు మనిషి దృష్ట్యా చీపుగా కనబడతాయి, అది సంఘ కార్యములు కావచ్చు, సొసైటీల కార్యములు కావచ్చు. కానీ మనం ఏం చేయాలంటే మన మీద మనం కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి మన మీద మనం కాన్ఫిడెన్స్ ఉండి నా వాల్యూ నాకు ఉందన్న విషయాన్ని గ్రహించి మనము దేవుడు తగ్గించుకోమన్నాడు కాబట్టి తగ్గించుకుంటూ ఉండాలి. తగ్గించుకున్నప్పుడు దేవుడు దాన్ని హెచ్చరించే సృష్టికి కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చేసింది. ఏసుక్రీస్తు ఇంకా వెళ్ళడం లేదు, అప్పుడే ఏసుక్రీస్తు తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఎవరు అని దాని డిస్కషన్ వరకు ఆల్రెడీ వచ్చేసింది. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి, 10వ అధ్యాయము 42వ వచనం. మార్క్స్ వార్తలు ఉంటే 10వ అధ్యాయము 42వ వచనం. చూడండి, ఏసుక్రీస్తు కూడా మరలా ఎవరైనా గొప్పవారే ఉండాలనుకుంటే వాళ్ళు తగ్గించుకొని చెప్పిన తర్వాత ఆయన గురించి ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇక్కడ 45వ వచనం చూద్దాం చూడండి, మనుష్య కుమారుడు అంటున్నారు. అంటే ఏసుక్రీస్తు గురించి మాట్లాడతారు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ
పరిచారము చేయుటకు అన్నారు. మనుష్య కుమారుడు దేవుడు యేసుక్రీస్తు ఇక్కడ భూలోకానికి వచ్చింది ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో చూపించుకోవడానికి కాదు, దేవుడు నిజంగానే గొప్పవాడు కాబట్టి ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరన్నా పరిచారము చేయించుకున్న అర్హత ఎవరికన్నా భూమి మీద ఉంది అంటే అది ఆనాడు యేసుక్రీస్తు సంచరించిన కాలంలో ప్రపంచంలో అందరికంటే ఆయనకి ఎక్కువ అధికారం ఉంది, ఆయనకి ఎక్కువ ఆధిక్యత ఉంది ఆ రోజున. కానీ ఆ రోజున ఆయన అన్నేమన్నారంటే నేను పరిచారం చేయించుకోవడం రాలేదు కానీ చేయడానికి వచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తు పరిచారము చేయించుకున్న అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ఆయనకి ఎదురు లేదు. ఆయనకి ఆయన అద్భుతాలు చేయగలడు, ఆయన మహిమను తన ఘనతను ఆయన చూపించుకున్నాడు కాబట్టి ఆయన పరిచారం చేయించుకునేటప్పుడు ఎవరు ఆయన అడగరు, మీరేం తగ్గించుకుంటే ఎవరు అడగరు, ఎందుకంటే ఆయనకి అర్హత ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ యేసుక్రీస్తు మనుషులు ఆయన చాలా మంది వచ్చి పరిచారం చేస్తుంటారు, చాలా మంది స్త్రీలను అత్తరిని ఆయన పాదముల మీద పూశారు, అభిషేకించారు, చాలా కార్యాలు చేశారు చాలా మంది. కానీ యేసుక్రీస్తు వ్యూ మాత్రం అలాగని లేదు. యేసుక్రీస్తు అది వాళ్ళు చేశారేమో, కానీ యేసుక్రీస్తు వ్యూ మాత్రం ఎప్పుడు నాకు ఇంతమంది ఇలా చేస్తని చెప్పేసి ఆయన గర్వపడలేదు. ఆయన అంటున్నారు నేను పరిచారము చేయించుకోవడం రాలేదు కానీ నేను చేయడానికే వచ్చాను. అది ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు యేసుక్రీస్తు. గమనించండి, మనం ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనకి ఇక్కడ విశ్వాసులకి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. ఇక్కడ ఆయన అంటున్నారు నేను పరిచారం చేయించుకోవడం రాలేదు కానీ నేను చేయడానికే నేను వచ్చాను. అందుకని చూడండి, యేసుక్రీస్తు పరిచారం చేసిన మాత్రం ఎవ్వరు కూడా యేసుక్రీస్తుని తక్కువగా మాట్లాడలేదు. యేసుక్రీస్తు పరిచారం చేసినప్పుడు దాని వాల్యూ ఏంటో వాళ్ళకి తెలిసింది చాలా మందికి. అందుకని ఇప్పుడు నేను చెప్తాను ఆ వ్యూ మీకు ఉండాలి. మీరు మీ వాల్యూ మీకు ఉంటే మీరు పరిచారం చేసినప్పుడు 10 మంది మీ గురించి చీపు అనుకుంటారేమని మీరు అనుకోకండి. యాక్చువల్ అలా ఉండదు. ఒక నిజంగా ఎవరన్నా అలాగ అనుకున్నా సరే నేను అంటాను వాళ్ళు మెంటల్గా చాలా వీక్ అని అంటాను నేనైతే. కానీ మెంటల్గా వీక్ ఉన్న వాళ్ళ గురించి మీరు మెంటల్గా ఆలోచించకండి. కానీ నిజముగా బైబిల్ ప్రకారం ఆలోచించగలిగేటువంటి వాడు ఒక గొప్ప వ్యక్తి పరిచారం చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా చూడాల్సిన విధానం కనుక చూస్తే ఏమో దొరుకుతుంటే ఈ వ్యక్తి గొప్పడయ్యండి కూడా పరిచారము చేస్తున్న అర్థమవుతుంది. ఎవరైతే ఆత్మ సంబంధంగా అజ్ఞానం ఉంటారో వాళ్ళే పరిచారం చేసిన వ్యక్తి గురించి చులకనగా మాట్లాడతారు. అని చెప్పినా సరే అవకాశం దొరికినప్పుడు పరిచారం చేయడానికి సిగ్గుపడకండి. అదే ఇన్సల్ట్గా ఫీల్ అవ్వకండి. నేనేంటి ఈ కార్యం చేయడం ఏంటి అనుకోకండి. ఎందుకంటే ఆ కార్యం చేయడానికి అవకాశం వచ్చింది. నేను తగ్గించుకునే అవకాశం దొరికినప్పుడు తగ్గించుకున్న ప్రతిసారి బైబిల్ అంటుంది దేవుడు నిన్ను హెచ్చమ్మ చేస్తాడు. అందుకనే చూడండి, ఈ సంఘాల్లో మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. ఈ రకమైనటువంటి పోటీ మనకు ఉండకూడదు. ఎవరి వాల్యూ ఆలుతూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఒక పలాన వాళ్ళని గౌరవించలేదని ఎప్పుడు కూడా మనం ఈ పోరాటాలు ఇవన్నీ కూడా క్రిస్టియన్టీలు ఉండకూడదు, సంఘాలు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి దేవుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ప్రతి వాళ్ళకి దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు, వాల్యూ ఇస్తున్నప్పుడు మనం దాని కొరకు ఫైట్ చేయనేకూడదు. యేసుక్రీస్తు ఆయన గురించి చెప్తున్నారు, మీరు ఎవరిని ఫాలో అవ్వద్దు, మీరు నన్ను ఫాలో అవ్వండి అంటున్నారు యేసుక్రీస్తు. ఏంటంటే చూడండి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తుని ఈ రోజున మనం చూద్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం.